తల్లిదండ్రుల గుర్తింపుగా ఉషా నర్సింగ్ హోం వైద్య దంపతులు సతీష్, ఉషారాణి దాతృత్వంతో దివ్యాంగులకు సాయం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. తండ్రి బిఎస్ఎన్ గుప్తా 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు డాక్టర్ సతీష్, కావలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు చెన్నంశెట్టి దినేష్, క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో 12 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఉషా నర్సింగ్ హోం వైద్య దంపతులు సతీష్, ఉషారాణిలను శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వైద్యులు సతీష్, శ్రీధర్, రోటరీ క్లబ్ కావలి అధ్యక్షుడు దినేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వక్తలు విన్సెంట్, దేవిప్రసాద్, రవిప్రకాష్, సలీం బేగ్, మాధవరెడ్డి, గోపికృష్ణ, మండవ వెంకటరావు, విజయ భాస్కర్, సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర తదితరులున్నారు. కానీ ఏ రకంగా చేయాలి దానికి మార్గదర్శకులు మా డాక్టర్ రవికుమార్ గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నన్ను ఆహ్వానించడం ద్వారా నేను ఈ విషయాలన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా చేస్తున్నాను. అలాగే నాకు ఈ 2 సంవత్సరాల నుంచి సంయుక్త సేవా సంస్థ సురేంద్ర పరిచయం. ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి ఇన్ని రకాలు చేయగలరా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా ఆయన ద్వారా మేము కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఇంకా గిడియన్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. మా సొంతంగా మేము చేయాలని రాత్రి తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నిటికీ మీ అందరి సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరూ వచ్చినందుకు పరిస్థితుల్లో ఈ రకమైన ప్రోత్సాహాన్ని ఇచ్చిన మన సతీష్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటివి కార్యక్రమాలు ఏఎంఏ ప్రెసిడెంట్ సతీష్ సార్ చేయడం మా ఏఎంఏకి గర్వకారణం. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సార్. ఈ కార్యక్రమాల వల్ల మా డాక్టర్ సంఘాన్ని మా అందరికీ ఒక ఆదర్శం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండే వలన ప్రజల్లో కూడా బుద్ధి పడేది వస్తుంది. డాక్టర్స్ సేవాభావం కలిగిన వాళ్ళు, అంటే పేషెంట్ని చూసే సేవ కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక 3 ఇయర్స్ నుంచి చాలామంది డాక్టర్లు చేస్తున్నారు. అందులో నేను ఒకటి. ఏదో నేను కొద్దిగా సహాయం చేస్తున్నాను, ఒక పాపని సంరక్షించడం అలాంటివి మన సంయుక్త సేవా సంస్థ తరఫున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. సతీష్ సార్ గారు 3 సంవత్సరాలు మన రోటరీ క్లబ్ సపోర్ట్ చేసి ఇది 4వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఎవరైనా కంటిన్యూగా మనం స్పాన్సర్ చేస్తున్నాము అంటే దానికి అయ్యే ఖర్చు ఈ సంవత్సరం చేస్తాం, మనం నెక్స్ట్ ఏంటంటే వేరే సంస్థ ద్వారా చేయాల్సి వస్తుంది. అంటే ఒక సంస్థకే కాదు అన్ని సంస్థలకు ఈక్వల్గా చేయాలనే కాన్సెప్ట్. కానీ అట్లా కాకుండా ప్రతి సంవత్సరం మా రోటరీ క్లబ్ వెనకాలే ఉంటూ మనం సపోర్ట్ చేస్తూ మేము చేసే ప్రోగ్రాంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. 12 రైస్ అయితే సెకండ్ టైం ఇస్తున్నాం అంటే దానికి మా రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక మేడం గారికి మరి సార్ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ కి నా ఉండే ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, మనం ఎంత చేస్తే దానికి 2 రెట్లు తిరిగి వస్తుందండి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీరు పెట్టే ప్రతి రూపాయి వేస్ట్ కాదు. మిగతా సంస్థలతో నేను కంపేరం చేయను, కేవలం రోటరీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ రోజు మనం 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే నీకు ఏదో ఒక 2 లక్షల రూపాయలు ఎలా వస్తుంది అనేది నాకు ఎక్స్పీరియన్స్ అండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. కాబట్టి నాకు నేనే ఎక్స్పీరియన్స్. మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి